మాత మా ప్రియ మాత నీ పాదములను చేరితి మమ్మ పడుతూ హారము మోసే నీ బిడ్డలకై ప్రార్థించు మమ్మా వేదన పడుతూ హారము మోసే నీ బిడ్డలకై ప్రార్థించు మమ్మా శరణు శరణు సాగరమాత శరణం నీవే సాగరమాత శరణు శరణు సాగరమాత శరణం నీవే సాగరమాత పూజ్య గురు పుంగవులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, ఆది కాండంలో ఈసాకు కుమారుడు యాకోబు హారాను పట్టణంనకు ప్రయాణం చేయుచున్న సమయమున ప్రొద్దుగూకుటచే ఒక స్థలములో రాతి స్తంభమును తలగడగా చేసుకొని నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న సమయంలో దేవుని దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో భవిష్యత్తులో నెరవేరనున్న రక్షణ ప్రణాళికను దేవుడు బయలుపరిచాడు. తెల్లవారిన తరువాత ఇది దేవుని కలుసుకొనిన స్థలమని, స్వర్గద్వారమని ఆ స్థలమును గుర్తించి తలదిండుగా ఉపయోగించిన రాతిని తైలముతో అభిషేకించి ప్రతిష్ఠించెను. అంతేగాక ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి ప్రయాణం చేయుచున్నప్పుడు దేవుని కృప మేఘస్తంభంగా దీపస్తంభంగా వారి ముందు వెనుక ఉండి వారిని సురక్షితంగా నడిపించింది. ఆ మాదిరిగానే సాగర తీరాన వెలసిన సాగరమాత పుణ్యక్షేత్రములో ఏర్పాటు చేసిన ఈ జయస్తంభం స్వర్గద్వారము మరి దైవ నిలయమునకు నిదర్శనం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సాగరమాత తల్లి ఇక్కడ నివసిస్తూ భక్తులను పలకరిస్తూ ఆదరిస్తున్నారు. దానికి గుర్తుగా ఈ జయస్తంభమును ప్రతిష్ఠించుకుంటున్నాము. కావున మన ప్రీతమ గుంటూరు పీఠాధిపతులు ఘనత వహించిన శ్రీ 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 చిన్నాభత్తిని భాగ్య తండ్రి గారు ఈ జయస్తంభమును ఆశీర్వదించి ప్రార్థించా పవిత్రపరచా దేవుని ప్రార్థిస్తారు. అందరం నిశ్శబ్దంగా ఉండి ఈ ప్రార్థనలో పాల్గొందాము. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థించుదాము. దయగల ఓ సర్వేశ్వర, మీకే స్తుతి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మీరు యాకోబుకు కలలో దర్శనమిచ్చి అతనితో మాట్లాడి దీవించితిరి. మేము కలుసుకొనిన స్థలమునే స్వర్గద్వారముగా భావించి తన తలదిండుగా చేసుకొని నిద్రించిన రాతిని స్తంభముగా నాటి తైలముతో అభిషేకించెను. కావున ఓ దేవ, ఈ జయస్తంభమును ఆశీర్వదించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దయతో ఆశీర్వదించి పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఈ తావును మీ నిలయముగా స్వర్గద్వారముగా చేయుము. ఇక్కడ సాగరమాత ప్రార్థన ద్వారా మొరపెట్టుకునే బిడ్డల మనవులను ఆలకించి దీవించుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ పొలిమెర జయరావు తండ్రి గారు తీర్థములను చల్లి శిలాఫలకమును ఆవిష్కరిస్తారు.
అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువునకు వందనాలు తెలియజేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు గురువులు బలిపీఠమును చేరుతున్నారు. అందరం లేచి నిలబడి ప్రవేశ గీతాన్ని పాడుకుంటూ పూజా బలిలో పాల్గొందాము. అలసి సొందసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, తరలి రండి కదలి రండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచి ఉన్నాడు. దోషములను బాపే నిత్య జీవపు పూజలు పాల్గొనగా, కదలి రండి క్రీస్తు సంఘమ ప్రభువు వేచియున్నాడు, కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంఘమ ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని, అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని, నమ్మిన జనులారా పూజలు పాల్గొన రండి, దేవుని ప్రియులారా ప్రేమను చేతన రండి, కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంఘము ప్రభువు వేచియున్నాడు, కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంఘము ప్రభువు వేచియున్నాడు. వాక్యము త్రోవకు దీపమని ప్రార్థన
మార్గమని చుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు కదలిరండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా పూజలు పాల్గొనరండి దేవుని ప్రియులారా ప్రేమను చేతునరండి ప్రేమను చేతునరండి ప్రభువు పిలుచుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు కదలిరండి దైవ జనమా ప్రభువు వేసి ఉన్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు త్రోవకు దీపమని ప్రార్థన మంచికి మార్గమని వాక్యము త్రోవకు దీపమని ప్రార్థన మంచికి మార్గమని నమ్మిన ప్రజలారా వేగిర మేరారండి రక్షణకు తీర్థమైన బలి పూజలో పాడండి పూజల పాల్గొనరండి చుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు కదలిరండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేసి ఉన్నాడు ఇన్నాడు మనం సాగరమాత పండుగ ఎంతో ఘనముగా కొనియాడుకుంటూ ఉన్నాం. సాగరమాత చెల్లనైనటువంటి తల్లి, మనందరకు వరాలు అందించేటువంటి మాత. ఏ విధముగానైతే నాగార్జున సాగర్ డ్యాంలో చేరినటువంటి నీరు ఎన్నో ప్రాంతాలను తడిపివేసి పాడి పంట సమృద్ధిగా మనకు దయచేస్తుంది, మనకు ఎన్నో మధురమైనటువంటి ఫలాలు వసగుతూ ఉంది. వందల వేల కిలోమీటర్లు కూడా ఆ నీరు ప్రవహిస్తూ ఆ నీరు తాకిన ప్రాంతమెల్లా పచ్చదనం చల్లదనం ఆహ్లాదకరమైనటువంటిది ఆనందించతగ్గటువంటిది అటువంటి వాతావరణాన్ని మనకు ఈ నాగార్జున సాగర్ డ్యాంలో ఉన్నటువంటి నీరు మనకు దయచేస్తూ ఉంది. అలానే
లక్షల కిలోమీటర్లు పరలోకం నుండి ప్రయాణం చేసి ఈ భూలోకానికి వచ్చినటువంటి సాగరమాత, లూర్దు మాత, ఫాతిమా మాతగా ఎన్నో రకాలుగా ఆ తల్లి మనకు దర్శనమిచ్చి ఈనాడు ఈ నదీ తీరాన ఈ నది ఒడ్డున ఎంతోమంది భక్తులను ఆహ్వానిస్తూ ఉంది, ఆకర్షిస్తూ ఉంది, అందరినీ తన సొంత బిడ్డలుగా చేసుకొని తన వరాలతో నింపుతూ ఉంది. ఎన్నీరు మనకు ఫలాలు పంటలు వసిగినట్లే ఆ తల్లి మనకు ఆరోగ్యవరం, మరి ఎన్నో అద్భుతాల ద్వారా ఎన్నో వరాలను మనకు దయచేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే అమ్మ సాగరమాత తిరునాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలే కాదు ఇతర మతాల సహోదరి సహోదరులకు కూడా దైవ బలాన్ని, కృపను, ఆశీర్వాదములను అందించేటువంటి పండుగ ఇది. అందుకే సాగరమాత పండుగ సర్వమత సమ్మేళన పండుగ అని భక్తులు అంటారు. కూర్చోనండి. ఈ సందర్భముగా ఈ పరిశుద్ధ సమిష్టి దివ్య పూజ బలిని సమర్పించి మన కొరకు ప్రార్థించ మనకు మన వద్దకు విచ్చేసినటువంటి ఏలూరు గురుమండల పీఠాధిపతులు మహాఘనత వహించిన మహర్షి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారిని, మరి వివిధ గురు పీఠాల నుండి వచ్చినటువంటి గురువులను, వివిధ మఠ సంస్థల నుండి వచ్చినటువంటి కన్యాస్త్రీలను, వివిధ ప్రాంతాల నుండి ఈ మన సాగర తిరునాళ్ళలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నేను స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అందరినీ మనల్ని మనమే స్వాగతించుకుందాం. ఇప్పుడు నేను హెలాపురి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు గారిని, తండ్రి గారిని ఈ పూజ వలని మన కోసం అర్పించి ఆ తల్లి వరాళ్ళు మనకు దీవెనలు అందించవలసిందిగా నేను సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చేతులు జోడించి ఆ సాగరమాత ప్రార్థన సహకారముతో మన బ్రతుకులు పొందాలని, ఇక్కడ చేరిన భక్తుల యొక్క కోరికలు ఈడేర్చమని, తన కుమారుని ద్వారా వరాలు మీకు అనుగ్రహించమని ప్రార్థనలు మమేకమవుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక. మహాఘనత వహించిన గౌరవనీయులు డాక్టర్ చిన్నాబత్ని భాగ్యయ్య తండ్రి గారికి, గురు మండల గుంటూరుకు చెందినటువంటి వారికి, మఠవాసులకి, దైవ ప్రజలకి, ఇక్కడ చేరిన భక్తులందరికీ ఏలూరు కథోలిక పీఠం తరపున నా తరపున పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. థ్యాంక్ యూ. నా ప్రియ దైవ ప్రజలారా, జీవితం చాలా విలువైనది, క్షణికమైనది. అయితే ఈ విలువ గల జీవితాన్ని ఆ దేవుడే తన ఊపిరిని మనలో నింపి ఆయన రూపాన్ని మనకు అనుగ్రహించి ఓ నరమానవుడా జీవించుము అని దీవించా. అయితే ఈ జీవనం ఆత్మీయ వరాలతో, అనుగ్రహాలతో, విశ్వాసముతో, ప్రేమతో, ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో ఉండాలంటే ఆ ఇచ్చిన వాక్కును పాటించాలా,
పట్టించాలి. అదే వాక్కును ఈరోజు సాగరమాతగా కొనియాడుతున్న మరియ తల్లి ఆస్వాదించింది, ఆత్మీయ దేవునికి తన గర్భాన్ని పరిచింది. ఆ తల్లి ప్రార్థన ద్వారా మీ అందరి బ్రతుకులు సంతోషముతో, ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో ఆత్మీయంగా బలపడాలంటే మరొక్కసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి, అయ్యా నేను పాపిని, మీ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా ఈ మా ఉభయ రాష్ట్రాల ప్రజలు దీవించబడేలాగున ప్రార్థించమ్మా అంటూ ఆ తల్లిని వేడుకుంటూ క్రీస్తు దగ్గర క్షమాపణని కోరుకుందాం. పరితపించు హృదయులను ఓదాచపంపబడిన ఓ ప్రభు దయచూపుము ప్రభువా ప్రభువా దయచూపుము పాపులను పిలువ వచ్చిన క్రీస్తు దేవా దయ చూపుము ఓ క్రీస్తు దేవా దయ చూపుమయ్యా ఓ దివ్య తేజ నీవే శరణం ఓ మృత్యుంజయుడ దయ చూపుమయ్య దావీదు సుతుడ నీవే శరణం మాకై మనవీచేయా పితకుడి ప్రక్కన కూచునియున్నా ఓ ప్రభు దయ చూపుము ఓ క్రీస్తు దేవా దయ చూపుమయ్యా ఓ దివ్య తేజ నీవే శరణం ఓ మృత్యుంజయుడ దయ చూపుమయ్యా దావీదు సుతుడ నీవే శరణం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపలు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. అహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం నిమ్ము పొగడుచుందాము నిమ్ము
నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయ నీలలు కోరెదము, నీ దయ నీలలు కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోక వాసులకు సమాధానం సమాధానం. పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోక వాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరు పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసు క్రీస్తువా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. హితయైన సర్వేశ్వరుని మహిమలో ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యయైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్య ఆనందమును తనవి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడములు కరిచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు
నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును, అయినను నీ భర్త యెడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనన్న పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్ని నాళ్ళు కష్టపడి భూమి నుండి నీకు కావలసినంత పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపింతును. నీవు పొలములలోని పంటతో ఆకలి తీర్చుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోర్చి తిండి సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఏలైనా ఆమె జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాము ఏవలకు ధరింపచేసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని మీదని భారము వేయుము, ప్రభుని నమ్మి మంచి చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము, ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము, ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును, నీ ధర్మవర్ణము సూర్యుని వోలె బాసిల్ల చేయును. ఓపికతో నిలచి ఉండుము, ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము, ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము,
ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకునగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Dhanyuralavu Maria dhanyuralavu Prabhuvu palkina vakulu neraverunani విశ్వసించిన నీవు ధన్యురాలవు. ధన్యురాలవు మరియా ధన్యురాలవు ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు. హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Prabhu mito unduruga ka mi atma tonu unduruga ka. పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి
మూడవ రోజున గలిలీయలోని కానాను పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను, యేసు ఆయన శిష్యులను వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పెను. ఓ స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో రెండు మూడు కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వాటిని అంచుల వరకు నింపెను. అంతటా ఆయన విందు నడిపెడి పెద్ద యుద్ధకు కొంచెము ముంచుకొని పుండని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమునిచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి ఈ విధమున యేసు గలిలీయలోని కానా పల్లెలో తన మొదటి అద్భుతమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను.
శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు ఆయన తల్లి సోదరులు శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన గురువులారా, మఠవాసులారా, దైవ ప్రజలారా, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆ తల్లి మీద మీకున్నటువంటి గొప్ప గౌరవం, ఆ తల్లి ప్రార్థన మీద మీకున్నటువంటి నమ్మకం, ఆ తల్లి కుమారుని ద్వారా మీ కోరికలు తీర్తవన్న ఆ తృష్ణ కుట్టుచిట్లకు పడుతున్నది. ఇంత ఎండైనప్పటికీ చక్కగా నిశ్శబ్దంగా మీరు వాక్కు వినడానికి ఇక్కడ కూర్చున్నందుకు హృదయపూర్వక నేను మిమ్మల్ని అభినందిస్తుండగా మీకై మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, గట్టిగా థ్యాంక్ యూ. ఒక రోజున మన గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ చిన్నాపతిని బాగయ్య గారిని ఓ మాట అడిగాను. తండ్రి గారా, మీరు 150 కిలోమీటర్ల దూరములో మీరు ప్రయాణించి మళ్ళీ 150 కిలోమీటర్ దూరంలో తిరిగి వచ్చి అలసిపోయినప్పుడు ఎవరన్నా ఫాదర్ వచ్చి మీ డోరు కొడితే మీకు ఎలా ఉంటుంది అన్నాను. ఆయన ఇచ్చిన సమాధానం, మనము మనమే తల్లి, మనమే తండ్రి కాబట్టి అయ్యా ఏం కావాలని అడగాలి కానీ ఎందుకు వచ్చావని అడగొద్దు అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టేవారికి ఇంతకంటే గొప్పగా ఆర్యోక్తులు మనం వింటాం, యత్ర నార్యాస్తు పూజ్యతే, యత్ర నార్యాస్తు పూజ్యతే తత్ర రమ్యతే దేవత. ఎక్కడైతే స్త్రీ గుర్తించబడి గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని ఆర్యోక్తి చెప్పగా మనం వింటూ ఉన్నాం. అందుకే కాబోలు సృష్టి గ్రంథములో యావే దేవుడు చక్కగా పశువుల్ని పక్షుల్ని కొండల్ని తిప్పల్ని తెప్పల్ని సముద్రాన్ని అన్నీ సృష్టించిన తరువాత నా పోలిక లేదే అని భ్రమపడ్డారని వాక్కు సెలవిస్తుంది. ఆ భ్రమలో నేను కూడా నా పోలికలో ఓ వ్యక్తిని తయారు చేయాలని ఆలోచించిన దేవుని యొక్క ఆలోచనకే ప్రతిఫలం ఆదాము గారు, మొదటి వ్యక్తి. అయితే దేవుడు ఆలోచించాడు, కరెక్ట్, నా సృష్టికి పరిపూర్ణత కలిగింది అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అన్నిటికీ అన్ని తోడు ఉన్నది కానీ నా పోలికలన్న వ్యక్తికి తోడు లేదని ఆలోచించిన దేవుడు ఇదిగో ఈ తొలి ఏవ అనే స్త్రీని సృష్టించుకున్న తర్వాత దేవుడు సంతోషపడ్డాడు, ఇప్పుడు నా సృష్టికి పరిపూర్ణత. చూడండి, అంటే సృష్టిలోనే దేవుడు ఈ స్త్రీ లేదా మహిళ అనే వ్యక్తికి ఇచ్చడం వంటి ప్రాముఖ్యతని నీవు నేను గౌరవించగలేకపోయినా దేవుని దృష్టిలో వారు గౌరవించబడ్డారు, వారు దీవించబడ్డారు. నా ప్రియా దైవ ప్రజలారా, 1822లో జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆలోచన ఏంటి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అంటే చూడండి, ఈ మహిళలకి ఎలాంటి గుర్తింపు గౌరవం కలుగుతుందో, అందుకే స్త్రీని ఆ దేవుడు ఎన్నుకొని దీవించి బలపరచి ఆయనకు ప్రతిరూపాలుగా నిలవడమే కాకుండా ఆయనకు ప్రతీకలుగా జీవించమని వారికి ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటిది? మీరు సంతానోత్పత్తి కలిగి మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఇదిగో ఈ ప్రపంచానికి మీరే బాధ్యత వహించండి అని ఆ దేవుడు వారిని దీవించడం జరిగింది. నా ప్రియ దైవ ప్రజలారా, కానీ అన్ని ఉన్న అల్లు నోట్ల సన్నట్టుగా ఆ తొలి ఏవా పాపానికి తల వంచడం వల్ల పరువు నష్టం, పవిత్రత పోడగొట్టుకున్నటువంటి అభాగ్యురాలుగా ఆమె గుర్తించబడింది. చూడండి నా ప్రియ దైవ ప్రజలారా, ఈ చరిత్రాత్మక సంఘటనని మనము తరచు చదువుతూ ధ్యానిస్తూ ధ్యానించిన ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించడమే ఈరోజు మీరు ఇక్కడ సాగరమాత భక్తులుగా చేరిన మీరు బాగా ఆలోచించాలి. రెండో విషయానికి వచ్చినప్పుడు, ఎక్కడైతే పూడగొట్టుకున్నారే అక్కడే మీరు వెతకాలన్న సామెత ప్రకారంగా, ఎక్కడైతే ఈ యొక్క పవిత్ర అష్ట భాగ్యాలు లేదా ఈ వరాలు పోయినవో అక్కడి నుండి మళ్ళా ఆ జాతి నుండి తిరిగి దేవుడు లేవనెత్తాలని ఆలోచించి మళ్ళీ మలియేవను సృష్టించుకోవడం జరిగింది. అందుకే మీకా గ్రంథంలో మనం విన్నాం 5:4-6 చక్కని మాటల్లో, శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. ఇదే మాటల్ని క్రీస్తు పూర్వం 800 యెషయా ప్రవక్త 7:14 మనం చదువుకున్నాము. కన్యక గర్భము ధరిస్తుంది, ఎక్కడైతే పూడగొట్టుకబడిందో అక్కడ వెతకటం, ఎక్కడైతే ఈ అష్ట భాగ్యాలు లేదా పవిత్రత పోయిందో అక్కడ పవిత్రత జనింప చేయటానికి ఇదిగో ఈ స్త్రీ మరియా యూదా వంశం చెల్లి ఎన్నుకోబడ్డది. నా ప్రియ దైవ ప్రజలారా, అయితే ఈమె ప్రత్యేకత ఏంటి? మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన్నా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. అక్కడ మొదలైనటువంటి మళ్ళీ పునరుద్ధరణ ఈ స్త్రీతో మొలకెత్తింది. కనుక ఆ స్త్రీ మరియా అనే సాగరమాత ఈ ప్రజలందరి యొక్క భక్తుల కోరికల్ని ఆలకించి నిత్యము నిత్య సహాయినిగా, నిత్యము వరప్రసాదాలు కురిపించే ఓ మహోన్నతరాలుగా గుర్తించబడినది అమ్మ మరియా సాగరమాత. గట్టిగా చప్పట్లు కొట్టు తల్లికి. చాలా సంతోషం, అంటే మీరు చురుగ్గా ఆలకిస్తున్నారని అర్థం నా ప్రియ ప్రజలారా. ఈ తల్లి యొక్క ప్రత్యేకత గురించి మనం ధ్యానించుకుందాం. గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామంలో మరియా నివసించారు, మీ అందరికీ తెలుసు. ఈ మరియా అన్న జ్వాకీముల పుత్రిక. ఇంకొక మెట్టు వెనక వెళ్ళినప్పుడు, ఈ అన్న జ్వాకీములు మీ వలే చాలా భక్తిపరురాలు, కానీ మూలుగుతున్న లక్కపై తాటిపండు ఊడిపడ్డట్టుగా ఈ బిడ్డలకి వివాహమై 21 అయినా పిల్లలు కలగల. అప్పుడు ఈ అన్న జ్వాకిముల యొక్క పట్టుదల ప్రార్థన, ఆ పట్టుదల ప్రార్థన కలిగిన ఈ మరియా ఒక పవిత్ర జననిగా, ఒక పవిత్ర నాయకిగా, ఒక పవిత్ర మహిళగా, ఒక పవిత్రమైనటువంటి స్త్రీ మూర్తిగా జన్మించినప్పుడు ఈ స్త్రీ నుండి రక్షణ, ఈ స్త్రీ నుండి నిత్యము సహాయము, ఈ స్త్రీ నుండి నిత్యము వరము మనకు లభిస్తూ వస్తుంది నా ప్రియ దైవ ప్రజలారా. కాబట్టి ఆ స్త్రీ దగ్గరికి ఎవరైతే మీరు అన్నారో,
ఏ స్త్రీ ద్వారా అయితే మీ బ్రతుకులు అతుకులు పడకుండా ఆత్మీయంగా బలపడుతున్నాయో అదే స్త్రీ ఈరోజు మీ అందరి కోసం ఈ ప్రాంగణములో, ఈ ప్రాంతములో, ఈ రెండు రాష్ట్రాలకి మధ్య ఒడ్డున ఆ జలాలు పారే లేదా జలము నిలిచే చోట ఆ తల్లి మీకోసం నిలిచి ప్రార్థిస్తున్నది నిత్యం సత్యం నా ప్రియ దైవ ప్రజలారా. అయితే ఇక్కడ మనము మరొక విషయాన్ని మనం ఆలోచించాలా. కన్యక ఏమిటి? కన్యక ఈమెలకు ప్రత్యేకత ఏంటి? ఈమె ఏ విధంగా వరాలని కురిపిస్తుంది? మిక్కిలి నెనరుగళ్ళ తల్లి, మీ శరణుగోరి పరిగెత్తి వచ్చు వారందరికీ కాదనక నిండుగా అనుగ్రహించే ఓ అమ్మా మరియ తల్లి సాగరమాత. ఈ భక్తుల యొక్క కోరికల్ని నీ కుమార్ని రక్త ప్రోక్షణలో వారికి అనుగ్రహించమ్మా అని పునీత బెర్నడెట్ గారు ప్రార్థించిన రీతిగా ఆయన ప్రార్థన సహకారంతో ఈ తల్లి మరియ ఎంతోమంది భక్తుల యొక్క కోరికలను ఈడర్చిందని చెప్పక తప్పదు నా ప్రియ దయప్రదలారా. సమయం పరిపక్వమైనప్పుడు తండ్రి అయిన యావే ఈ మరియ ద్వారా వేదాల్లో చెప్పబడిన రీతిగా నిత్యము తన కుమార్ని ద్వారా తన కుమార్ని చెంతన ప్రార్థిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల తరపున స్పందిస్తూ నిలిచిన వీర శౌర్యవతి మరియ తల్లి. యోహాను సువార్తలో ఫాదర్ పాడగా మీరు విన్నారో లేదో కానీ నేను విన్నాను, కానా పెళ్ళిలో జరిగిన సంఘటన. చుట్టమై వీరు వెళ్ళారు, కొడుకు తల్లి. ఆ తల్లి ఆ పరిస్థితిని గమనించింది, ఆ పరిస్థితిని చక్కదిద్దటానికి ఆమె ప్రేరేపణ కలిగింది. వెళ్ళింది, బాబు ఈ బిడ్డలు ఎంతో సంతోషముతో వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా ఆ బిడ్డలకి రసము కొరతబడింది నాయన అనగానే ఆయన వెంటనే స్పందించాడు, తల్లి మనకేంటమ్మా? ఇంకో విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నా సమయము ఇంకను రాలేదు అని చెప్పుతూనే దైవపుత్రుడుగా మానవరీత్యా ఆయన అమ్మ మాటకి అంగీకరించి అక్కడ కొరతబడిన వంటి ఆ కొరతను తీర్చిన గొప్ప ఘనత క్రీస్తుకు దక్కింది. అది మొదటి అద్భుతముగా అమ్మ ప్రార్థన వేడుదల ద్వారా. ఇంకొక గొప్పమైన సంఘటన ప్రియ దైవప్రజలారా, మనం వినే ఉంటాం వెలాంగని మాత చేసిన గొప్ప అద్భుతాలు. కుంటివాడు ఎవరి మీద ఆధారపడి బ్రతకల, మజ్జిగ బిజినెస్, వాళ్ళ అమ్మగారు అతని సంకన వేసుకుని వెళ్ళి ఒక చోట ఉండి మజ్జిగ అమ్ముతూ ఉంది వచ్చిపోయే వారందరికీ. అక్కడికి తల్లి తన బాబుని ఎత్తుకొని దర్శనమిస్తుంది, బాబు మా అబ్బాయికి దాహం ఇస్తుంది, కాస్త మజ్జిగివయ్యా అని అడుగుతుంది. వెంటనే ఆయన కష్టపడుతూ ఆ తల్లికి అందించగానే ఆ తల్లి అంటుంది, నీవు లేచి నడుము అని. గట్టిగా చెప్పలేకుండా తల్లికి ఇది తల్లికి ఉన్నటువంటి గొప్ప ప్రేమ నా ప్రియ దైవజలారా. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రేగు బంధమే కాదు, ఇది ఆత్మీయ బంధము కూడా. దేవదత్త వచ్చి చెప్తుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము తల్లి. ఆహా, నేను అనుగ్రహాలు ఎలా పొందాను? దేవుడు నీ మీద భ్రమపడినారు, నీ ద్వారా ఈ ప్రజలకి గొప్ప ఆదరువు దొరుకుతుంది, భరోసా కలుగుతుంది, భక్తులందరికీ రక్షణ అనేది ప్రసాదించబడుతుంది. అందుకే నీవు ధన్యురాలవి, నీవు గర్భం ధరిస్తావు, కుమ్మని కంటావు, అతని కేసు అని పేరు పెడతావు, శుభం. ఆ శుభానికి మరియ తల్లి ప్రార్థించింది. ఎలాంటి ప్రార్థన? పౌలు గారు కొలసలు రాసిన లేక 4:2 ప్రార్థన పట్టుదల కలిగి చెయ్యండి, ప్రార్థన జాగరూకత కలిగి చెయ్యండి. మీరు దేవుని వాక్కును చట్టాన్ని వినయముగా పాటిస్తే మిమ్మల్ని
మీ గర్భాన్ని నేను దీవిస్తాను, మీ నగరాన్ని దీవిస్తాను, మీ పాడి పనులు దీవిస్తాను, మీకు ఆరోగ్య ఐశ్వర్యాలను గ్రహిస్తాను అని దేవుని వాక్కు సెలవిస్తుంది, దైవ శాసనం సెలవిస్తుంది. ఆ దైవ శాసనాలని వంట ఇంట పట్టించుకున్నటువంటిది మరియ తల్లి. మరి నా ప్రియదయ ప్రజలారా, మీ యొక్క ప్రేమకి మీ యొక్క విశ్వాసానికి నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, ఇంత ఎండైనా ప్రతి వసంతం ఇక్కడ ఈ యొక్క సాగరమాత వేడుకలు గొప్పగా జరుగుతాయి, ఇక్కడ మాకు ఏదో ఆత్మతృప్తి కలుగుతుందని వస్తున్నారే, అది ఇంకా పటిష్టం కావాలా? అది పటిష్టం కావాలంటే మీరు ఏం చేయాలా? దేవుని వాక్కును తూచా తప్పకుండా పాటించాలి. ఏంటి ఆయన వాక్కు? నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు, హృదయ శుద్ధి కలిగి జీవించు, ఆపదల్లో అవసరమైన వారికి అండగా నిండైన కొండగా నీవు నిలువుము. ఇలాంటి ఒక వాక్కులో గొప్పనైన శక్తి ఉంది. కాబట్టి ఆ వాక్కుని అమ్మ ఆస్వాదించింది, ఆహ్వానించింది, అందరికి అందించింది. కనుక ఆ సాగరమాత చెంతన చేరిన భక్తులారా, మీరు కూడా ఈరోజు వినటువంటి ఈ వాక్కుల్ని సందేశాన్ని మనసులో నింపుకుంటూ అటు ప్రియమైన భక్తులుగా క్రీస్తుకు చెందిన విశ్వాసులుగా మీ జీవితం సాగించవలసిందిగా మిమ్మల్ని ఆశిస్తూ దీవిస్తూ మరొక్కసారి ఆ మరియ తల్లి సాగరమాత ప్రార్థన వేడుదల్లో మీ బ్రతుకులు పండాలని ఆశిస్తున్నాను. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. భక్తులందరూ లేచి నిలుచుండి చేతులు జోడించి విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము. కమనా భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడైన విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మ స్మరిస్తున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనాలు పాపముల మన్ని ప్రశ్నించున్నాను. శరీరం యొక్క అవతారం స్మరిస్తున్నాను. నిత్య జీవును స్మరిస్తున్నాను. ఆమేన్. కృప సత్య సంపుడమైన మా దేవ, ఇక్కడ చేరిన పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, దైవ ప్రజలందరి వేదనని బాధల్ని ప్రార్థనని ఆలకించి వారి హృదయ కోరికలను ఈడేర్చమని వేడుకుందాం. మీ అందరి సమాధానము. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధ శ్రీసభ కొరకు ప్రార్థించుదాం. దయాపరులైన తండ్రి, మా పరిశుద్ధ శ్రీసభను శ్రీసభను పరిపాలిస్తున్న మొదటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, వారికి సహకారులుగా ఉన్నటువంటి పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశకులను, కథోలిక విశ్వాసమును చేపట్టి జీవించు వారందరినీ నూరంతలుగా దీవించి ఫలింపచేయమని. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. రాజాతిరాజు అయిన సర్వేశ్వర, ఈ లోకంలో మీరు మమ్మల్ని పరిపాలించడానికి కొందరు నాయకుల్ని మీరు నియమించి ఉన్నారు. ఇదిగో తండ్రి, మీరు పిలాతు ముందు నిలబడి ఉన్నప్పుడు పైనుండి నీకు అధికారం ఇవ్వబడినదే, నాపై ఏమాత్రం అధికారం ఉండేది కాదు అని మీరు హెచ్చరించి ఉన్నారు. ఇదిగో తండ్రి, మీ అధికారాన్ని పొందిన మా నాయకులందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రపంచ నాయకులు, మా భారతదేశ నాయకులు, మా తెలుగు రాష్ట్రాల నాయకులను, స్థానిక నాయకులందరినీ కూడా దీవించండి. వారికి కావలసినటువంటి జ్ఞానమును, ఆత్మవరములను దయచేయండి. ఇదిగో తండ్రి, నాయకులందరూ కూడా స్వార్థాన్ని విడనాడి నిస్వార్థంతో ప్రజాసేవకు అంకితమై
మరి ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడినట్లుగా దయచేయమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ యేసుక్రీస్తు ప్రభు, మీరు సిలువలో వేలాడొచ్చు, ఇదిగో నీ తల్లి అని మీ తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమాతను మా అందరి తల్లిగా దయచేశావు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ మరియ తల్లి సాగరమాత పాదములు చెంత చేరి ఈ మహోత్సవాల్లో ఇక్కడ చేరిన భక్తులందరి కోసం ప్రార్థన చేయుచున్న మా గుంటూరు పీఠాధిపతులైన చిన్నాపతిని భాగ్య ఏలిన వారిని, ఏలాపూరి పీఠాధిపతులైన పులిమేర జయరావు తండ్రి గారిని, ఇక్కడ చేరి పీఠం చెంత ప్రార్థన చేయుచున్న అనేక మంది పూజ్య గురువులను, కన్యాస్త్రీలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యలో నూరంతలుగా ఫలింపచేయమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, పరిశుద్ధులవైన తండ్రి, పరిశుద్ధ వాక్యంలో మేము ఆలకించి ఉన్నాము. స్వర్గం ఎక్కడ ఉంది అంటే అమ్మ పాదాల దగ్గర ఉంది. ఇదిగో తండ్రి, అదే విశ్వాసంతో ఈ పరిశుద్ధ మరియ తల్లి పాద సన్నిధానాన్ని చేరి ప్రార్థన చేయుచున్న ఈ 3 రోజులుగా ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి అడుగిడి ప్రార్థన చేస్తూ మరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క సాగరమాత భక్తుని, భక్తురాలను దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క తలంపులు నెరవేరినట్లుగా సహాయం చేయమని, మరి వ్యాధి బాధల నుండి రక్షించమని, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరినట్లుగా దయచేయమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. సకల జ్ఞానమునకు నిలయమైన తండ్రి, సకల సృష్టికర్త జ్ఞానేశ్వర, ఇదిగో తండ్రి, మా ఉభయ రాష్ట్రాల్లోనూ, మా మైత్రాసనాల్లోనూ, మా విచారంలోనూ ఉన్నటువంటి మా బిడ్డలు, యువత యువకులు, బాల బాలికలు, చిన్నారి బిడ్డలు, విద్యార్థిని, విద్యార్థులందరినీ మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ప్రస్తుతం పరీక్షలు రాయిచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆత్మవరములను, జ్ఞాన వరములను దయచేసి ఈ బిడ్డలందరూ చక్కగా పరీక్షలు రాసి బంగారు భవిష్యత్తు పొందినట్లుగా దయచేయమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు ఒక నిమిషం మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం మన హృదయాంతరాల్లోనే ప్రభువుని మౌనంగా ప్రార్థించుదాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏసయ్య అంగి అంచుని తాకి స్వస్థత పొందింది. హృదయంలో వేదన, ఆత్మలో వేదన, శరీరంలో వ్యాధి బాధలు, కుటుంబాల్లో సమస్యలు, కష్ట నష్టాలు, వీటన్నిటితోటి సాగరమాత తల్లి చెంతకొచ్చాము. హృదయాల్ని అవలోకించే దేవుడు, ఆత్మలో తొంగి చూసే దేవుడు మన యేసు ప్రభు. మన యొక్క వ్యక్తిగత అవసరాలన్నిటినీ ఆ ప్రభువుకి సమర్పించి ప్రార్థన చేద్దాం. తల్లి అయిన మరియమాతతో కలిసి మన విన్నపములను దేవదేవునికి సమర్పించుదాం. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడే మా మరణ సమయమును ప్రార్థించండి. ప్రార్థించుదము. మా శరణమును, బలమును, కనికరముకు నిలమైన సర్వేశ్వర, మీ దీన బిడ్డలమైన మేము చేసిన ఈ ప్రార్థనలను, మా తల్లి అయిన శ్రీ సభ చేయుచున్న భక్తిగల జపములను, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు మా హృదయేశ్వరా.
జను సుందర ప్రజాపతి నా హృదయపు సంధ్యా వేదికపై నిలచెన సుందర ప్రజాపతి నా మానస కుటీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం నా హృదయపు సంధ్యా వేదికపై నిలచెన సుందర ప్రజాపతి నా మానస కుటీరలో గిరిలో నా హృదయపు సంధ్యా వేదికపై నిలచెన సుందర ప్రజాపతి పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై ఆనంద కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెను స్వామి ఆనంద కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించి మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి. మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దండాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వార పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలబలిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నెరీ. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా, ఆరాధనా ఆరాధనా
ఆవిధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నిరే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు విశ్వాస రహస్యము ప్రభువా నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు వరకు వేచియుందుము మీరు మరల వచ్చ వరకు వేచియుందుము కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండు నటులా దయ చూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను సాగరమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా
మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, మా జయరావు పీఠాధిపతిని, ప్రపంచంలో పీఠాధిపతులందరినీ, గురువులను మీరు సంపాదించుకొని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచండి. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రజలందరినీ, వారి మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేరులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును అందరం నిలుచుండి చేతులను పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందుండెడు మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యంత్ర ప్రవేశపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొనండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
మాకు శాంతిని దయచేయు. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపము పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. రక్తములు మన నిత్య జీవమునకు చేర్చను గాక. సహోదరి సహోదరులారా, గురువులే ద్వేష ప్రసాదాన్ని తీసుకొని మీ మధ్యకి వస్తారు. ఎవరు కూడా కదలవద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. మరొక ముఖ్య గమనిక, కతోలిక విశ్వాసులు మాత్రమే ఎప్పుడు దివ్య ప్రసాదాన్ని తీసుకునేటటువంటి స్వీకరించేటటువంటి కతోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని లోక్కొనటానికి ముందుకు రండి. మిగిలిన విశ్వాసులు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆహారము సజీవ దేవుని బలియాగ ఫలము నీ జీవ మాధుర్యం జీవాహారం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన సతాన్ని జయించిన ఆహారము సతాన్ని జయించిన ఆహారము రండి లోకందము యేసుతో పరమును చేరుకుందము యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం క్రీస్తుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం ఘనత వహించిన పీఠాధిపతులారా, పూజ్య గురువులారా, ప్రియ సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, సాగరమాత భక్తులు వారి దినాన్ని సాగరమాత వేడుదలతో ప్రారంభిస్తే గొప్ప ఆత్మీయ మేలులు కలుగుతాయి అన్న తలంపుతో సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గురుశ్రీ హృదయ్ కుమార్ ఫాదర్ గారు సాగరమాత స్వరం రెండవ భాగం సీడీ పేరు సాగరమాత ఉదయరాగం అనే సీడీని రూపొందించారు. ఇప్పుడు ఈ సీడీని ఆవిష్కరించటానికి ఇరు పీఠాధిపతులను వారితో పాటుగా నిర్వాహకులు గురుశ్రీ పామశెట్టి థామస్ ఫాదర్ గారిని, రచయిత బి ప్రేమ్ కుమార్ గారిని, సంగీత దర్శకులు మదిరి నవీన్ గారిని పీఠం ముందుకు రావాల్సినదిగా కోరుచున్నాము. సాగరమాత మహోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ చేరిన
మనందరిపై ఆ కరుణామయీ సాగరమాత చల్లని కరుణా కటాక్ష వీక్షణలతో పాటు తన దీవెలను అందజేస్తున్నందుకు ఆ సాగరమాతకి సదా గౌరవం మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్. మన మధ్య రాజులుగా ప్రవక్తలుగా మెల్కీసెదెక్ యాజకత్వ క్రమంలో అభిషిక్తులుగా అపర క్రీస్తు రూపులుగా మన మధ్య ఉన్నటువంటి పీఠాధిపతులు గురువులు వీరితో పాటు తమ జీవితాలని క్రీస్తుతోనే ముడివేసి క్రీస్తుకే అంకితం చేసినటువంటి కన్యాస్త్రీలు సాగరమాత భక్తులుగా ఇక్కడికి వెంచేసినటువంటి మీ అందరికీ ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్సుమాంజలులు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే వేదిక మీద సాగరమాత సుస్వరం అనే పాటల సీడీని ఆవిష్కరించడం జరిగింది. ఇంతకుముందు మీరు విన్న పాట ఆ సీడీలో ఉంది. ఆ పాటలు ఎంతో మీరందరినీ ఎంతో అలరించాయి, దాంతోపాటు మీలో ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేశాయి. ఆ ఉత్సాహంతోనే దాని కొనసాగింపుగా సాగరమాత సుస్వరం వాల్యూమ్ 2గా ఒక వైవిధ్యమైనటువంటి ప్రయత్నం చేద్దామని ఫాదర్ హృదయ్ కుమార్ గారు తలంచి తన ప్రార్థనలో దాని గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ తలంపు తట్టింది. సాగరమాత సుప్రభాతం లాగా సాగరమాత ధ్యానాంజలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఫాదర్ థామస్ గారితో వారు మాట్లాడుతూ కొంచెం ప్రయత్నం చేసి దాన్ని ఎలాగైనా కార్యరూపం దాల్చాలని ప్రార్థన చేస్తుండగా వారి తలంపులు సఫలీకృతం అయ్యాయి. వాటి ఫలితమే ఈరోజు మీ ముందుకు రాబడుతున్న సాగరమాత ఉదయరాగం. పోతే నవీన్ గారి గురించి చెప్పాలంటే మన కథోలిక శ్రీసభకు సంబంధించినటువంటి 200 సీడీలు పైగా చేశారు. ఆ పాటలన్నింటినీ మీకు ఒక యాప్ దూరంలో ద్వారా మీ ముందు ఉంచుతున్నారు. జాయ్ఫుల్ లిప్స్ అనే ఒక యాప్ ఉంది, దాంట్లో కథోలిక పాటలన్నీ ఉన్నాయి. దయచేసి స్మార్ట్ ఫోన్స్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ సీడీని ఆవిష్కరించవలసినదిగా గుంటూరు మేత్రాణులు ఘనత వహించిన చిన్నపతిని భాగ్య పీఠాధిపతులకు వారిని వేడుకుంటున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా ఆ మరేమాత ఘనతను చేకూరవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. వేదం ప్రబోధ వాక్యం సతతం స్మరంతే సాగరమాత. సాగరమాత పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సాగరమాత వెబ్సైట్ను తయారు చేయటం జరిగింది. ఈ వెబ్సైట్ నమూనాను మన ప్రియపీఠాధిపతులు చిన్నాభత్తిని భాగ్య తండ్రి గారు ఆవిష్కరించి మనందరికీ చూపిస్తారు.
శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క పండుగ ఇంత ఘనంగా వైభవముగా జరిగినది అంటే మరి ఇక్కడ ఎంతోమంది కష్టఫలం, ఎంతోమంది సేవల యొక్క ఫలమే ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యముగా ఈ యొక్క సాగరమాత అందరినీ కూడా దీవిస్తూ, అందరినీ కూడా మరి ఆదరిస్తూ, చల్లని తల్లిగా, వరాల తల్లిగా వెలుగొందుతూ మరి ఈ సాగరమాత మనందరినీ కూడా దీవిస్తూ ఉంది. అందుకనే ఒక చిన్న పాట పాడుకొని వోట్ ఆఫ్ థ్యాంక్స్లోనికి వెళదాం. చల్లని తల్లి సాగరమాత, వరాల తల్లి సాగరమాత, వందనమమ్మా వందనమమ్మా, నీ గొప్ప కార్యములకు వందనమమ్మా, వందనమమ్మా వందనమమ్మా, నీ గొప్ప కార్యములకు వందనమమ్మా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సాగరమాతకు మనందరము కూడా గౌరవ సూచకముగా మన యొక్క కృతజ్ఞతలను తెలుపుకుందాం. మరి ఈరోజు ఈ యొక్క పండుగ ఇంత ఘనంగా జరగటానికి మరి ఎంతోమంది సహకరించి ఉన్నారు. మొట్టమొదటిగా హృది నిండిన సంతోషముతో ఆ దేవాతి దేవునికి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేసుకుందాం. తమ విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి మన మధ్యకు విచ్చేసిన పీఠాధిపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. విశేషముగా ప్రధాన యాజకులుగా సమిష్టి దివ్య బలి పూజను అర్పించి మన కొరకు ప్రార్థించినటువంటి ఏలూరు మేత్రానులు శ్రీ శ్రీ పొలిమేర జయరావు తండ్రి గారికి, అదేవిధంగా చక్కటి ప్రసంగముతో దైవవాక్య విశ్లేషణ గావించి మనందరినీ తన్మయులను చేసినటువంటి పీఠాధిపతులకు ప్రత్యేకంగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియజేద్దాం. సాగరమాత తిరునాళ్ళ ఇంత ఘనంగా జరుగుటకు అన్నీ తానై నన్ను ముందుకు నడిపించినటువంటి మరియు ప్రారంభ పలుకులతో అందరికీ ఆహ్వానం పలికిన మన గుంటూరు మేత్రాన్లు శ్రీ 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 భాగ్య తండ్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరు కూడా చప్పట్లు కొడుతూ మన యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అనేక మంది గురువులు పండుగకు విచ్చేసి మన కోసం ప్రార్థించారు, వారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్స్. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కన్యాస్త్రీలందరికీ కూడా నా కృతజ్ఞతలు. మన సాగరమాత పుణ్యక్షేత్రానికి విశేష సేవలు అందిస్తూ నాకు చేదోడు వాదోడుగా నిలిచిన గుడి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవుని యొక్క దీవెనలు. పండుగ ఇంత ఘనంగా జరగటానికి సహకరించినటువంటి ఫాదర్ బాలశౌరి గారికి, ఫాదర్ కస్వార్ గారికి, ఫాదర్ అశోక్ గారికి, ఫాదర్ ఎం విజయ్ గారికి నా వందనాలు. అన్ని పనులు తానై ఈ యొక్క కార్యములన్నింటినీ కూడా నడిపించినటువంటి ఫాదర్ చిన్నప్ప గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగలో ఉత్సాహంగా సేవలు అందించినటువంటి బ్రదర్స్కు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా ఈ పండుగకు సహకరించినటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దివ్య బలి పూజలను లైవ్ ప్రోగ్రాంలో దివ్యవాణి టీవీ ద్వారా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం తుమ్మా ఫ్రాన్సిస్ రెడ్డి, మేరీ శ్రీలు, ఈ చిన్నారి బిడ్డలిద్దరూ కూడా ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో మనందరము కూడా ఈ యొక్క పూజావళులు వీక్షించడానికి సహకరించి ఉన్నారు. మరి వాళ్ళు జేఎంజే ఫ్లీట్ సర్వీసెస్ నడుపుతూ ఉన్నారు, వారి యొక్క తండ్రి, వారి యొక్క తల్లి. మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేద్దాం. సమయం లేదు, కానీ ఉప్పొంగినటువంటి హృదయముతో కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. మరి సమయం అయింది, అందుకనే మరి చదువుకొని అందరికీ కూడా కృతజ్ఞతలను తెలియచేయటం జరిగింది. కాబట్టి మరల మరొకసారి సాగరమాతకు మరియు ఆ దేవాతి దేవునికి ఇంత గొప్ప కార్యములు చేసినందుకు చప్పట్లు కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేద్దాం.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించిన మేము మీ కరుణ కొరకు అర్థిస్తున్నాము. పరిశుద్ధ కన్యే అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతముగాక, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియతమ సోదరులారా, ఈ యొక్క సాగరమాత పండుగ సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈనాడు మన మధ్యన దివ్య పూజను అర్పించడానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి నేను మీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లార్డ్షిప్. అలానే ఇంత పెద్ద పండుగను చేయడానికి మరి ఎంతో ఓపిక, ఎంతో సాహసం, మరి ఎన్నో విధాలైనటువంటి విధంగా ఆర్గనైజ్ చేసుకునేటువంటి మరి గొప్ప ప్రయాసకులోనైనటువంటి పనులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణముగా పరిశోధించి ప్రణాళిక వేసుకొని చర్చ్ కమిటీతో, యువతి యువకులతో, ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కలిసిమెలిసి మరి ఈ పండుగ ఎంత జయప్రదముగా ఈ 3 రోజులు కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా జరిపించినటువంటి మన సాగరమాత రెక్టర్ అయినటువంటి ఫాదర్ హృదయ్ కుమార్ని నేను మీ తరఫున నా తరఫున అందరి తరఫున ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ ఫాదర్ హృదయ్ కుమార్, యు డిడ్ వెల్. అలానే ఈనాడు ఈ పండుగకు విచ్చేసినటువంటి గురు శ్రేష్ఠులందరికీ కూడా, కన్యాస్త్రీలందరికీ, మీ అందరికీ నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తల్లి సాగరమాత తన సన్నిధికి వచ్చిన భక్తులందరినీ చల్లగా దీవిస్తూ, వారి కోరికలు తీరుస్తూ, వరాల మాతగా అలరారుచున్నది. సాగరమాత సన్నిధిలో ఎందరో భక్తులు సేదదీరుతూ ప్రార్థనలు చేస్తూ తరిస్తున్నారు. అన్ని మతాలకు చెందిన భక్తులు ఆ తల్లి దీవెనలకు పాత్రులగుచున్నారు. కోరిన కోరికలు తీరుస్తున్న సాగరమాత తల్లి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మందికి ఊహాతీతమైన మేలులను చేస్తూ ఉన్నది. ఆ తల్లి డాక్టర్స్ కూడా అంతుబట్టనటువంటి అద్భుతాలు ఈ ప్రాంగణంలో జరిగాయి.
ఇప్పుడు మరి అటువంటి సాక్ష్యాలలో కొన్ని సాక్ష్యాలు మనం ఆలకించబోతూ ఉన్నాము. మీకు జరిగిన మేలు, సాగరమాత పుణ్యక్షేత్రానికి ఎప్పటి నుంచి వస్తున్నారు, మీకు జరిగిన మేలు మాతో పంచుకోండి. ఆయనకి ఒకరోజు బాగోలేదు, కడుపులు నొప్పి ఉందని చెప్పానంటే హాస్పిటల్ పేటకు తీసుకెళ్ళాము. పేటకు తీసుకెళ్తే స్కానింగ్ తీసి అవి చూసి ఏం లేదులే అని చెప్పారు. నొప్పి తగ్గలేదు. సరే నొప్పి తగ్గలేదు అని డాక్టర్గారు కాడకు మళ్ళీ పోయి, ఏందండి మీరు 2000 దాకా మందులు ఆడారు నొప్పి తగ్గలేదంటే మళ్ళీ స్కానింగ్ తీసేసరికి అమ్మ ఎమర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. సరే మా కాడ పైసలు లేవు సరే అని మేము ఇంకా అట్నని డాక్టర్గారి కాడ తీసుకెళ్ళాము. ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తాము ఉచితంగానే అన్నారు. సరే అని లోపలికి తీసుకెళ్ళారు ఆపరేషన్ గదిలోకి. తీసుకెళ్ళగానే ఎమ్మె బీపీ డౌన్ అయిపోయింది, 50లోకి వచ్చింది. అంటే కోమాకి వెళ్ళిపోయింది మనిషి. డాక్టర్ గారు భయం పుట్టి అమ్మ ఇంతకి ఆపరేషన్ చేయాలంటే కోమాకి వెళ్ళిపోయిండు, బీపీ 50లో ఉంది, మేము చేయలేవమ్మా, మదర్ తెరీసా హాస్పిటల్లో పంపిస్తాము, ఆడ చూపిస్తాము, చూస్తారు వాళ్ళు అన్ని మిషన్లో ఉండి వాళ్ళ కాడని చెప్పి చెప్పారు. సరేలని మేము కాడ తీసుకెళ్ళినాక డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసినాక బతకొచ్చు, చేసేటప్పుడు ప్రాణం పోవచ్చు, మేము చెప్పలేవమ్మా, అంతా మీ దయమ్మ అన్నారు. నేను ప్రార్థన చేసుకో, మీరు మాత దయవల్ల నా భర్త బతికి ఉండి మళ్ళీ తిరిగితే నేను సాధ్యం చెబుతానని ఒప్పుకున్నా. ప్రార్థన చేసి ఆడిని 6 గంటల సేపు మోకారించి చేసేసరికి డాక్టర్గారు అప్పటికప్పటికే 5000 రూపాయలు మందులు వాడారు ఒక్క నైట్కే. కోమాలో వెళ్ళిపోయిన మనిషి మరి ఈ చలాల్లో ఎక్కిచ్చారు, ఇంకేం లేవు, ఇటు ఇటు సంచులు వేసారు, ఇదంతా బాడీ అంతా ఆయనకి పైపులు తొడిగారు, నోట్లో 2 పైపులు, అసలు ఏమి లేదు. చూసిన వాళ్ళంతా ప్రాణం పోయింది, రాత్రి తీసుకొస్తారన్నారు. అప్పటికి తెల్లారితే మన పండగ నిరుడు, ఇంకా ఏం చేస్తామని నేను దేవుని కోరుకొని చేసుకున్నాను. అలాగనే 20 రోజులకు నా భర్త తిరిగి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నా, కోమాలో నుంచి వచ్చిన తిరిగి నా తల్లి అయిన మేరీ మాతకి వందనాలు చెప్పుకుంటూ ఉన్నాను. మీకు జరిగిన మేలేంటి? మాకు జరిగిన మేలేంటంటే చెప్పుకోలేని మేలు. మా కూతురు చనిపోతుందని చెప్పారు. చెల్లో హాస్పిటల్ తిరిగాను, 10 హాస్పిటల్ తిరిగాను, కానీ రోజుకు వచ్చేసి 40,000-50,000 ఖర్చు పెట్టాను. మరి మా కూతురు ఇక్కడే ఉంది, కానీ 10 హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఏడ్చుకుంటా ఈ అమ్మాయి బతక తీసుకొని వెళ్ళిపోయినంటే ఏడ్చుకుంటూ రావటమే నేను. మరి హైదరాబాద్లో మరి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉండదు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఏ కిమ్స్ హాస్పిటల్ కాదు. మరి ఏ హాస్పిటల్కి పోయినా కూడా నాకు కూతురు బతకదని చెప్తుంటే నా గుండె ఎక్కడో అయిపోతుంటే మరి సరేనని నేను ఏడ్చుకుంటా. మరి తల్లికి ఇక్కడ తీసుకొచ్చే అప్పుడు మరి ఇక్కడ స్నానం చేపించి గుడికా టెంకాయ కొట్టుకొని తీసుకొచ్చేప్పుడు చిన్నప్పుడు మరి ఆడ పండబెట్టా, పండబెట్టినా కూడా ఈ అమ్మాయికి ఊపిరి లేదు, అసలు పలికేది లేదు, ఆమె ఎక్కడ ఉండదు కూడా మాకు తెలియలేదు. మరి దివ్య పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దివ్యలు ఇచ్చారో అప్పుడు వెంటనే ఈ అమ్మాయి లేచి ఆ కొట్టిన టెంకాయ తీసుకొని గబా 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 తింటా ఉంది. నాకైతే అసలు ఆశ్చర్యమైపోయింది, అసలు ఈ అమ్మాయి ఎందుకు అసలు పలకలేదు, ఏమో సన్నగా అయిపోయింది, అసలు బట్టల్లో కూడా కనపడటం లేదేమో. మరి లేచి ఆ టెంకాయ తీసుకొని గబా గబా తింటా ఉన్నది. నాకైతే ఆశ్చర్యమైపోయింది, అసలు ఏంది ఇంత అభివృద్ధం, అసలు ఇట్లా జరిగిందా. నేను తల్లికి మళ్ళీ మొక్కున్నా, తల్లి మరి నువ్వు నా బిడ్డ బతకదంటురు, బతికిచ్చినా నువ్వే, మరి ఏం చేసినా నువ్వే. తల్లిని ఎంతగానో కన్నీరు మొరపెట్టి ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తున్నావు, తల్లికి మొక్కున్నావు, మరి ఇంక అప్పటి నుంచి ఏ మాత్రనే లేయలేదు, ఏ సూది కూడా నేను లేపలేదు పాపకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు తెలియజేద్దాం. మాది విజయనగర్ ఫస్ట్, అక్కడ ఇచ్చారు నన్ను, అక్కడ ఇచ్చినాక మా పాప ఫస్ట్ గర్భిణి అందింది, అందినాక లోపల ముక్కలు ముక్కలు అయిపోయినాక హాస్పిటల్ తీసుకుపోతే పని పోయొచ్చిండు, పొద్దు కూకులు పని పోయొచ్చి
ఏంది ఇట్లయిందని మా మామ యొక్క హాల్కు పట్టుకున్నాడు అంతే. టిఫిన్ తీసుకొచ్చి ఆడేసి కూలబడ్డాడు. ఇక కూలబడి హాస్పిటల్కి అలా మాతను తీసుకుపోతే ఆటం అంతా తడిసిపోయింది. మొత్తం తడిసిపోయినాక అలా తీసుకొచ్చి హాస్పిటల్ పండేసి మా వల్ల కాదు తీసుకుపోండి అన్నారు. అట్లా తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే తక్కువగా మళ్ళీ ఆలయకు వచ్చి మా అమ్మని చూపెట్టేది. మ్రియాలు కూడా చూపించినాక సంవత్సరానికి ఇక్కడ మీరు మా దగ్గర అనుకోకుండా వచ్చేసాం. ఇక్కడికి వచ్చినాక గర్భసంచి క్లీన్ చేయించుకున్నాక అదే నెల మా పాప కడుపులో పడ్డది. అప్పుడు కూడా మా కడుపు పోవాలని కూడా ఎన్నో తప్పించారు. 4 నెలలకి ముద్ద పడిపోయేది అన్నమాట. అట్లా కూడా మనకు ఈ పిండం కూడా దక్కదని ఎంతో బాధపడ్డాం మేము. అసలు బాధపడ్డం కల్లా ప్రార్థన చేసుకుంటే దేవుడా నువ్వే దిక్కు తల్లి, మరియమ్మ తల్లి, నాకు ఈ గర్భఫలం అన్నాయి ఈ అమ్మ అన్నాం కల నాకు ఈ పాపనిచ్చి పేరు సారీ కాని పెట్టుకున్నాడు. దేవమా తల్లి మీకు చేసిన మేలేంటమ్మా? నా పేరు విజయదుర్గ. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు కీర్తన, బాబు పేరు కార్తీకు. కీర్తన చిన్నప్పుడు 7వ నెలలోనే పుట్టింది. అయితే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో 17 రోజులు ఉంది. ఒక డాక్టర్ గారు ఆ పిల్లను చూసి అదే బ్లడ్ ట్రాన్స్లేషన్ చేసి బ్రతికిచ్చారు. అప్పుడే మేము అనుకున్నాం మా పిల్లల్ని, పుట్టే పిల్లల్ని డాక్టర్లు చేయాలి అని. కానీ మా ఇద్దరికి జాబులు లేవు. ఎలా అనుకుని ప్రతి సంవత్సరం 2007 నుండి మేరీమాత దగ్గరికి వచ్చి మా పిల్లల్ని చదివించుకోవటానికి కావాల్సిన సహాయం చేయమ్మా అని ప్రతిసారి మా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరము అమ్మని అడుగుతూ ఉండేవాళ్ళము. అయితే 2008లో డిఎస్సిలో నాకు గవర్నమెంట్ టీచర్గా జాబ్ ఇచ్చారు. అది మళ్ళీ మా పిల్లలిద్దరికీ లాస్ట్ ఇయర్ బాబుకి MBBS సీటు మద్రాస్ మెడికల్ కాలేజీలో, పాపకి డెంటల్ రాజమండ్రి జిఎస్ఎల్లో, ఇద్దరికి గవర్నమెంట్ సీట్లు వచ్చినాయి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మ సాగరమాత తల్లికి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుందాం. దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పాపకు నెల నిండలేదు. 9వ నెలప్పుడే నాకు ప్రసవం అయ్యాను. కానీ బిడ్డకి నాకు ఎవరికి నమ్మకం చెప్పలేదు. థియేటర్లో తీసుకెళ్లేటప్పుడు కూడా మీ తల్లిని కానీ బిడ్డను కానీ ఎవరిన ఒకళ్ళు బ్రతికిస్తామమ్మా అని చెప్పారు. సాగర్ తల్లి, నాకు మాత్రం బిడ్డ కానీ పాప కానీ ఎవరో ఒకళ్ళొకళ్ళు పుట్టి మీ ఇద్దరు క్షేమంగా ఉంటే నీ దగ్గరకు వస్తామమ్మా పండగకి, మమ్మల్ని చేర్చమ్మా. నేను ప్రార్థన చేసుకున్నా దేవుడి దైవ సాగర్ మా దైవ వల్ల నేను బాగానే ఉన్నా. మా పాప బాగానే ఉంది. మా అక్కాయికి సిజీరియన్ అయింది. కానీ వాళ్ళందరూ కూడా బాగానే ఉండారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించు. వెరీ గుడ్. అందరం చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. సాగరమాత తల్లి వేడుదల ద్వారా మరి తల్లి బిడ్డ క్షేమంగా మన మధ్య కనిపిస్తున్నారు. ఇది దేవుడు వారికి చేసినటువంటి అద్భుతం.